హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు మనకి 3వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం అంటూ ఇప్పుడు కేసీఆర్ అయినా కానీ రేవంత్ రెడ్డి అయినా కానీ వీళ్ళంతా అన్నిటికీ అమ్ముడుపోయే వ్యక్తులే వీళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఒకటి ధర్మ సమాజ్ పార్టీ అని ఒకటి వచ్చింది, డిఎస్పీ అని, డిఎస్పీ అని వచ్చింది ధర్మ సమాజ్ పార్టీ. అదే అందులో అన్ని విధాలుగా ఇయర్లీ సంవత్సరానికి 33 కోట్లు పెట్టి విద్య, వైద్యం, ఉపాధి మూడింటికి సంవత్సరానికి 33 కోట్లు ప్రతి దానికి, విద్యకు, వైద్యానికి, ఉపాధికి అన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చే విధంగా ఉన్నది. కాబట్టి ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, ఇది అణచివేతకు గురైన వ్యక్తుల కోసం వచ్చిన పార్టీ, అందరికి పేదల పార్టీ. దీనికి అందరూ అన్ని విధాలుగా ఆలోచించి దీనికి ఓటు వేయగలరని కోరుతున్నాను. అంటే మీ పార్టీ అయితే ముందుకు తీసుకోపోతే విద్యాపరంగా వైద్యపరంగా అని చెప్పేసి అనుకుంటున్నారా? అవును. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తీసుకుపోతుంది కదా కొన్ని కాపీనా కానీ, అంటే స్కాములు చేసిన చేయట్లేదని చెప్పేసి అనట్లేదు, అంటే మీ పార్టీ ఎక్కువ చేస్తా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అలాగని ఈ పార్టీ చేయాలా లేకుంటే ఇంతే స్కాములు చేస్తా అనుకుంటున్నారా? ఇంతే చేస్తుంది స్కాములు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కదా. విద్యా పరంగా పోతే విద్యని మొత్తానికి ఏమి లేకుండా, విద్య జాబ్ పరంగా, గ్రూప్స్ పరంగా ఎవరిని కూడా, కనీసం స్టూడెంట్స్కి ఒక జాబ్ అనేది లేకుండా చేసింది. ఏమో మేము డెవలప్మెంట్ చేసినాం, మేము డెవలప్మెంట్ చేసినాం అని ఏం చేశారు మీరు? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని అన్ని విధాలుగా అమరవీరులు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళ బలిదానాల మీదకి వెళ్ళి కనీసం మీ యొక్క ఆస్తులు పెంచుకున్నారు తప్ప, కనీసం వాళ్ళకు నిరుద్యోగుల గురించి కొట్లాడి వాళ్ళు అందరూ చనిపోయి ఉన్నారు కదా. నిరుద్యోగులకు కనీసం ఒక్కరికి కూడా ఒక విధంగా జాబు వచ్చి వాళ్ళు ఒక లెవెల్లో ఉన్న పొజిషన్ అయితే లేదు. అందరూ 40-50 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాలు కనీసం 35-40 సంవత్సరాలు ఒక్కొక్కరికి వచ్చినాయి. వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలను కోల్పోతున్నారు తప్ప వాళ్ళకు ఇంతవరకు వాళ్ళని ఆలోచించిన నాదుడు లేదు, ఏ పార్టీ కూడా లేదు. ఆ పార్టీ చేస్తాం, కాంగ్రెస్ అని అంటది, నేను ఇస్తాను అంటది. స్కూటీలు ఇస్తాం మేము, టెన్త్ పాస్ అయిన వాళ్ళకి అంటే మైనార్టీ సంబంధించి 10,000 ఇస్తాం, ఇంటర్ పాస్ అయిన 15,000 ఇస్తాం, ఎంపీలు చేసిన వాళ్ళకి 100,000 ఇస్తాం అని చెప్పేసి అంటది. ఇట్లా ఇచ్చిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ పేద ప్రజల మీద వేస్తారా సార్? తప్పకుండా అండి. ఇప్పుడు కేసీఆర్ చేసిరు కదా, 100,000 కోట్లు ప్రతి ఒక్క తలకాయ మీద 1-2 లక్షలు అప్పు ఉన్నది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అట్లనే తీసుకొస్తారు, తల మీద అందరికీ 100,000 కోట్లు అప్పుగా అయిపోతుంది తప్ప ఏ రాజకీయ నాయకుడు చేసే విధానం అయితే లేదు. ఏదో పైసలు ఓట్లు వచ్చినప్పుడు పైసలు పంచిపెట్టి మళ్ళీ మా మీద బరువు వేయడం తప్ప, 200 కోట్లు మా మీద వేయడం తప్ప ఏం లేదండి. అది థ్యాంక్ యూ సార్. ఓకే అండి.